మంత్రులు డైరెక్ట్గా ఈ ఉద్యోగ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లని మీరు వైసీపీకి అనుకూలంగా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం అంతా చేయించాలి, ఇందాక అన్నట్టుగా ప్రత్యర్థులనేమో తొలగించే ప్రక్రియ అయితే మీరే దగ్గరుండి చూసుకోవాలని ఐ థింక్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు ఆమె డైరెక్ట్గా పిలిపించింది, అయితే మీడియాలో కూడా వచ్చింది. బట్ ఎన్నికల సంఘం 4-5 సార్లు స్పష్టం చేసింది, ఇది ఆదేశాలు కూడా ఇచ్చింది. అసలు టోటల్గానే ఎన్నికలకి వాలంటీర్లు దూరంగా ఉండాలి, ఈ వ్యవస్థకి ఎన్నికలతోటి ఎటువంటి లింకు ఉండొద్దు అని. బట్ ఉంటుంది, బట్ రాబోయే రోజుల్లో అసలు ఇంకా ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఇంకొక ఆందోళన. అంజనేయ గారు సార్, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ నన్ను గెలిపిస్తుందనే ఒక ఆశతో ఉన్నాడు. ఆ ఆశలు అడియాశలు అవుతాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ ప్రభుత్వము పార్టీ పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ ఏవైతే ఉన్నారో వాళ్ళని దుర్వినియోగం చేయడం ద్వారా, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు ఏమిటని గుర్తించడం ద్వారా, మొత్తం ఆ ప్రతి ఇంటి చరిత్ర వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడా వినియోగించి వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు అనే ఒక ఆశతో ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ మీద. మీరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. మేము గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఇప్పుడు మేము నిన్నటి వరకు కూడా 7వ తేదీ వరకు కూడా ఎన్రోల్మెంట్లో ఉన్నాం. మేము ప్రతి గ్రామంలో చూసాం, అందరూ కూడా వాలంటీర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరు పట్టభద్రులు ఉన్నారు వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోవడము, ఆ జెరాక్స్ కాపీలు తీసుకోవడము, అవన్నీ కూడా సచివాలయంలో సబ్మిట్ చేయడము. అక్కడికి వెళ్ళి ఇంకొక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారంట, బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆన్లైన్ లో మనకి నమోదు చేసుకునే అవకాశం ఉన్నా, మనం వీటన్నిటిని కూడా అప్లోడ్ చేసిన తర్వాత వాటిని మళ్ళా ఇంటికి వచ్చి ఒరిజినల్స్ చూస్తారంట. ఆ ఒరిజినల్స్ కనిపించలేదనుకో మీ యొక్క ఓటు దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది. రకరకాల ఎత్తుగడలతోటి ఆన్లైన్ లో కూడా వేల లక్షలాది ఓట్లు తొలగించడం కోసం వీళ్ళన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు వాలంటీర్ల ద్వారా. నిన్నటి రోజున కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడుతూ చెప్పాను సార్, వాలంటీర్లకి స్పష్టంగా ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని చెప్పినప్పటికి కూడా రాజ్యాంగ సంస్థలు, న్యాయస్థానాలు, ఎలక్షన్ కమిషను, కానీ ప్రతి గ్రామంలో వాలంటీర్లే ఈ పట్టభద్రులు టీచర్స్ యొక్క కలెక్ట్ చేస్తున్నారండి, చాలా దుర్మార్గంగా ఉంది. పైపచ్చి ఇప్పటికే బెదిరింపులు ప్రారంభించారు, మీరు ఏ పార్టీకి వేస్తారు అని ప్రారంభించారు, ఇది చాలంటే ఆయన కలెక్టర్ గారు చాలా ఆయన ఏమో స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని చెప్పానే నేను, మేము చాలా గట్టిగా చెప్పామే ఎవరు పాల్గొంటున్నారని ఆయన చెప్పడం అయితే చాలా గట్టిగా చెప్పారు. పాపం చాలా చిత్తశుద్ధి గల కలెక్టర్ గారు, పాపం మా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు చక్రధర్ బాబు గారు, అందరికీ మంచి జరగాలని ఆలోచించే వ్యక్తి, కానీ ఆయన జరిగింది ఆయన చెప్పింది ఏది కింద జరగడం లేదు స్పష్టంగా చెప్పి. ఆంజనేయ గారు, ఎన్నికల సంఘం చాలా సార్లు ఆర్డర్ ఇచ్చింది, మన పత్రికల్లో 5-6 సార్లు ఇచ్చింది ఎన్నికల సంఘం. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి కాబట్టి, కానీ రేపు 2024లో జరిగే జనరల్ ఎన్నికల్లో నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, ఈ వాలంటీర్స్ అందరి విషయంలో కూడా చర్య ఫైల్ బిల్డప్ చేస్తున్నాం, ఎవరెవరు ఏం చేస్తారు కలెక్టర్ గారు చెప్పారు, ఆ విధంగా ఏదైనా నాకు స్పెసిఫిక్ గా చెప్పండి, నేను చర్యలు తీసుకుంటానని మేము ఈ విషయంలో కూడా గట్టి పోరాటం, అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్ వ్యవస్థలో గట్టి పోరాటం చేయండి, వచ్చే ఎన్నికల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరైతే స్వయంగా దాన్ని ఫీల్ అయ్యే ఎదురైన అనుభవం అని చెప్తా ఉన్నారు విజయ్ కుమార్ గారు. లేదా వాలంటీర్లుగా మీకు ఉద్యోగాలు ఇచ్చారు, జగన్ అన్న రుణం తీర్చుకోండి అని చెప్పి నేను